హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుఎస్ క్రియేటివ్ ఐడియాస్. పైన ఇమేజ్లో కనబడుతున్న నెక్ డిజైన్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది బ్యాక్ హుక్స్ బట్టి గాజా బట్టి స్టిచ్చింగ్ వదిలేసి అక్కడ నుంచి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఖర్చుతో కలిపి 15.5 ఇంచులు, షోల్డర్ అలాగే ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్ అనమాట. అలాగే షోల్డర్ దగ్గర నుంచి మనం ఆర్మ్ డౌన్ వరకు ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టోటల్ నెక్ వచ్చేసి 10.5 ఇంచులు, అలాగే పైన బోట్ నెక్ కోసం 3.5 ఇంచులు పొడవు, 4 ఇంచులు వెడల్పుతో మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక బాల్ దగ్గర 2 ఇంచులు వరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. అక్కడ నుంచి కింద నెక్ డీప్ వరకు కూడా మనం ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ వెడల్పు 2.5 పెట్టుకోవచ్చు అండి. ఇంకా డీప్ నెక్ తొడిగే వల్ల అయితే 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇది కస్టమర్స్ చాయిస్ని బట్టి ఉంటుంది. తర్వాత ఈ బాక్స్కి సెంటర్ మార్కింగ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటకు మార్కింగ్ చేసుకుని మనకు నచ్చిన, నేను ఎక్కడైతే డైమండ్ షేప్ ఇచ్చాను అనమాట, ఈ షేప్ ఇచ్చి ఈ షేప్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ అయితే పైపింగ్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఈ పైపింగ్ అనేది గోల్డ్ కలర్ క్లాత్ నేను ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ పైపింగ్ కట్ చేసేసుకుని ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నానండి నేను. ఇక్కడ ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పైపింగ్ని ఫస్ట్ నెక్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ పక్కనే లైనింగ్కి 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగైతే స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ షేప్ తిరిగే చోట నీడిల్ కిందకి దించుకుని పైపింగ్ అనేది టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కడ బ్లౌజ్ అనేది లాక్కుండా స్టిచ్ చేసుకోవాలన్నమాట. పైపింగ్ థ్రెడ్ ఒకటే టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో సైడ్ పార్ట్ వచ్చేసి ఆపోజిట్లో పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ లేకుండా రెండు కూడా ఒకే సైడ్కి రాకుండా ఉంటాయి అన్నమాట. ఒక పార్ట్ స్టిచ్ చేసుకున్న వెంటనే రెండవ పార్ట్కి కూడా పైపింగ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి మళ్ళీ కుట్లు వెప్ప తీసుకుని స్టిచ్ చేసుకునే పని లేకుండా నీట్గా రెండు కూడా ఆపోజిట్ సైడ్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇలా నెక్కకి పైపింగ్ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడైతే నడుము దగ్గర కూడా పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనం నడుము దగ్గర ఖర్చు అనేది మార్జిన్ వదులుతాం కదా, మార్జిన్ వదిలేసి పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ రెండు బైక్ పార్ట్స్ కూడా సమానమైన ఖర్చు ఉండేలాగైతే జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒరిజినల్కి అయితే జాయిన్ చేసుకోవాలండి. ఇది ఇన్విజిబుల్ మెటల్లో జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఒరిజినల్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకుని దీనిపైన లైనింగ్ అనేది మనం వేసిన పైపింగ్ ఉంది కదా, పైపింగ్ అనేది ఒరిజినల్ వైపు ఉండేలా పెట్టేసుకోవాలి. మనం ఫస్ట్ లైనింగ్ పైన పైపింగ్ జాయిన్ చేసుకునే స్టిచ్ ఉంటుంది కదా, అదే స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటూ జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే కింద నడుము దగ్గర జాయిన్ చేసేసుకోవాలి. అప్పుడు లైనింగ్ని సమానంగా పెట్టేసుకుని నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నెక్ స్టిచ్ చేసేటప్పుడు నెక్ షేప్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ స్టిచ్ చేయడానికి కష్టంగా ఉంటే పిన్స్ అనేవి పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నెక్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుని 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా రౌండ్స్ తిరిగే చోట మూలల్లోనూ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి. అప్పుడే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. క్లాత్ని రివర్స్ చేసేసుకుని రైట్ సైడ్ పైపింగ్ పక్కన స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం క్లాత్ మీద వేయకూడదు, అలాగే పైపింగ్ మీద కూడా స్టిచ్ అనేది పక్కకుండా రెండింటి మధ్యలో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కార్నర్కి వచ్చేసరికి నీడిల్ని కిందకి దించుకుని క్లాత్ని టర్న్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా నడుము దగ్గర అలాగే నెక్ దగ్గర కూడా పైపింగ్కి క్లాత్కి మధ్యలో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకుంటే మనకి స్టిచ్ అనేది బయటికి కనబడుతుంది, ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది, బొటిక్ లెవెల్లో వస్తుంది అన్నమాట. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నడుము దగ్గర కూడా మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలి. నేను రైట్ సైడ్ నుంచి అయితే లైనింగ్ని జాయిన్ చేసేస్తున్నాను. మీకు ఇలా జాయిన్ చేయడం కష్టంగా ఉంటే లైనింగ్ పైకి పెట్టేసుకుని లైనింగ్ని ఒరిజినల్ని కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. చూసారు కదా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ పార్ట్ని కూడా మనం సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ క్లాత్ అనేది ఎక్కడ ముంతలు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా మూలలకు వచ్చేసరికి నీడిల్ అనేది కార్నర్ దగ్గర ఉంచి కాదని పైకి తెలిసి తర్వాత క్లాత్ అనేది టర్న్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇలా రౌండ్స్ తిరిగే చోట కట్స్ అనేవి పెట్టుకుంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసేసుకుని రైట్ సైడ్ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా చుట్టూ నెక్ షేప్ అలాగే నడుము దగ్గర కూడా స్టిచ్ వేసేసిన తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని వర్జన్ని జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ వర్జన్ని జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వన్ సైడ్ పొట్లీ బటన్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి. పొట్లీ బటన్స్ నేను ముందే రెడీ చేసి పెట్టేశాను. మనం ఉక్స్ పట్టి కాజాపట్టి జాయిన్ చేయడానికి ఖర్చు ఎంతైతే ఉంచామో అక్కడ వరకు మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ పైన ఈ పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేయాలన్నమాట. ఈ పొట్లీ బటన్స్ స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ని కిందకి పెట్టేసుకుని పాదంను పైకి తేల్చుకుని పొట్లీ బటన్ నీడిల్కి టచ్ అయ్యేలా పెట్టుకుని ఒక్కొక్కటి జాయిన్ చేసుకుంటూ రావాలండి. అలాగే ఈ పొట్లీ బటన్స్ జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను 2 కలర్స్ అయితే యూజ్ చేశాను. ఆల్టర్నేట్ కలర్స్లో పొట్లీ బటన్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. అలాగే పైన ఇక్కడ సెంటర్లో కూడా పొట్లీ బటన్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఈ పొట్లీ బటన్స్తో నెక్ డిజైన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందండి. మనకి పొట్లీ బటన్స్ రెడీ చేయడానికి ఇక్కడ టైం అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ పొట్లీ బటన్స్ అనేవి మనం ఉక్స్ పట్టి వైపు జాయిన్ చేసుకోవాలండి. అప్పుడే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం లైనింగ్ అనేది తీసుకుని 1.5 ఇంచ్ వెడల్పుతో తీసుకుని పొట్లీ బటన్స్ పైన జాయిన్ చేసేసుకోవాలి. అలాగే కిందన పైన కూడా క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా పైన కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని మనం జాయిన్ చేసుకున్న క్లాత్ని ఇలా సెపరేట్ చేసుకుని పైన నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి లైనింగ్ పైన. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం ఉక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ని ఇలాగా బయటికి కనబడకుండా లోపలికి అయితే ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కింద వైపు కూడా లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఉక్స్ పట్టి అయితే స్టిచ్ చేసేసాం కదండి. ఇప్పుడు 2వ సైడ్ పట్టి మనం కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు 3 ఇంచులు ఉండేలాగా ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకోవాలండి. అలాగే స్టిఫ్గా ఉండటం కోసం మనం లైనింగ్ క్లాత్ కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 1/2 ఇంచ్ క్లాత్ అనేది పైకి ఉంచేసుకుని ఈ కాజా పట్టిని జాయిన్ చేసేసుకోవాలి. అలాగే తర్వాత ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనం క్రాస్గా స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేయడం వల్ల మనకి ఉక్స్ పట్టి వైపు మనకి ఉక్స్ కాజా పెట్టుకున్న తర్వాత కాజా పట్టి అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. ఇదే విధంగా నెక్ వైపు కూడా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. మనం చివరి నుంచి క్రాస్గా జాయిన్ చేసుకుని బ్లౌజ్కి తర్వాత ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత పాదం వెడల్పుతో ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పైన వైపు కూడా కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒరిజినల్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసి జాయిన్ చేసేస్తున్నాను. మనకి లైనింగ్ వేస్తే ఇంకా థిక్నెస్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఇక్కడ మనకి వెడల్పు అనేది తక్కువగా ఉంది కాబట్టి ఒరిజినల్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవచ్చు. ఫస్ట్ జాయిన్ చేసేసుకున్న తర్వాత 2 వైపులా కూడా క్లాత్ని ఇలా లోపల ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. తర్వాత ఈ క్లాత్ ఫోల్డ్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పాదం వెడల్పుతో ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా ఫైనల్లీ నెక్ అయితే బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే సూపర్గా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మనం డాట్స్ కూడా వేసేసుకుంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. మనం డాట్స్ మార్కింగ్ వేసుకున్న ప్రకారం డాట్స్ అయితే వేసుకోవాలి. ఇదే విధంగా 2వ పార్ట్ కూడా డాట్స్ అనేవి వచ్చే విధంగా డాట్స్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా 2 పార్ట్స్కి కూడా డాట్స్ అనేవి వేసేసుకున్నాం కదా. బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఈ నెక్ డిజైన్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.